రాష్ట్రానికి అధిపతి పవన్ కళ్యాణి సోము వీరాజు కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటి? ఎప్పుడో 2014లో మోదీ అన్న మాటలను ఇప్పుడు గుర్తు చేయడం ఏంటి? పవన్ మీద 6-7 ఏళ్ల క్రితం ఉన్న అభిమానం మోదీలో ఇప్పటికీ ఉందా? లేకపోతే తిరుపతి బై-ఎలక్షన్ కోసమే ఈ బిస్కెట్లు వేస్తున్నారా? జనసైనికులను కూల్ చేయడానికే అధిపతి అనే పెద్ద మాట వాడారా? ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి? జనసేనాని ఎలా రియాక్ట్ కాబోతోంది? పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం. వారిని గౌరవించాలి. ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం. పవన్ రాష్ట్రానికి అధిపతి చేయాలనే ఆలోచన ఉందనేది చిన్న మాట కాదు. బీజేపీ జనసేన కూటమి తరపున సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణి అని చెప్పినట్లే స్వయానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్పారంటే అధిష్టానమే ఈ మాట పలికించి ఉండాలి. నిజానికి బీజేపీ ఏ రాష్ట్రంలో ఎన్నికలకు వెళుతున్నా సీఎం అభ్యర్థిని ప్రకటించదు. ఎన్నికలు పూర్తయ్యాక వచ్చే ఫలితాలను బట్టి సీఎంను నిర్ణయిస్తుంది. కానీ ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే తొందరపడి ఆ మాట ఎందుకు అన్నట్లు? బీజేపీ లెక్కల వెనుక సూత్రమేంటి? కేవలం తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారా? జనసైనికుల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఈ మాట వాడారా? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. సోము వీర్రాజు మరో కీలకమైన కామెంట్ చేశారు. మోదీకి పవన్ అంటే ఇష్టం, ఆయన జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర అధినాయకత్వానికి చెప్పారంటూ చెప్పుకొచ్చారు. మామూలుగా మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు కాబట్టే మోదీ పేరు తీశారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అనుమానం రావడానికి చాలా కారణాలున్నాయి. మోదీకి పవన్ అంటే ఇష్టమన్న మాట ఇప్పటిది కాదట. 2014లో ఎన్నికల ప్రచారంలో మోదీతో కలిసి పవన్ తిరిగారని గుర్తు చేశారు. ఆనాడే పవన్పై ఉన్న అభిమానాన్ని మోదీ చాటుకున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు, వీర్రాజు మనం పవన్ గారిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ 1-day 7 బహిరంగ సభలో ఇద్దరు కలిసే తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి. ఇప్పుడు కొత్త అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే మొన్నటి ఎన్నికలకు ముందు పవన్ బీజేపీతో ఎంత విభేదించారో అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలంటూ విసిరిపారేశారు. అంతటితోనే ఆగకుండా బీజేపీకి అస్సలు రుచించని కమ్యూనిస్టులతో కలిసి నడిచారు. వాళ్ల ఎర్రకండువాను భుజంపై కప్పుకొని తిరిగారు. 2019 ఎన్నికల్లో బీజేపీని అల్లంత దూరాన పెట్టి ఒంటరి పోరుకు దిగారు. చివరికి ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఎర్రజెండా తీసేసి ఉన్నట్లుండి కాషాయం గూటికి దగ్గరయ్యారు. అప్పుడు మోదీని నానా మాటలు అన్న పవన్పై అగ్రనాయకత్వానికి ఇంకా అదే సాఫ్ట్ కార్నర్ ఉంటుందా? మోదీకి పవన్ అంటే అదే అభిమానం ఉంటుందని అనుకోవాలా? ఇవన్నీ సమాధానాలని ప్రశ్నలే. పైగా సోము వీర్రాజు మాటలను బట్టి చూస్తే పవన్పై మోదీ అభిప్రాయం ఇప్పటిది కాదు, ఎప్పుడో 2014లో అన్న మాటలను ఇప్పుడు గుర్తు చేశారు. పాత విషయాలు సరే, ఇంతకీ ఇప్పుడు మోదీ ఏమనుకుంటున్నారు అనేది చెప్పాలి కదా. అప్పుడు కదా పరస్పరం విశ్వాసం పెరిగేది. తిరుపతిలో ఎస్సీ జనాభా ఎక్కువ, అందుకే ఈ లోక్సభ స్థానాన్ని ఆ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. అలాగని అక్కడ మిగతా కులాల ప్రభావం లేదా అంటే బలిచలు కూడా గెలుపును ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆయా వర్గాల ఓట్లు బీజేపీకి పడాలంటే మిత్రపక్షం జనసేన నుంచి మద్దతు కావాల్సి ఉంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో బలిజ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్లంతా ఒకప్పుడు చిరంజీవిని తమవాడని భావించి గెలిపించారు. ఇప్పుడు పవన్ వచ్చినా ఆదరిస్తారని జనసేన అంచనా. అందుకే తిరుపతి టికెట్ కోసం అంతగా పట్టుబట్టింది. తీరా బీజేపీ బరిలో దిగడం, ఆ నిర్ణయం జనసేనకు నచ్చకపోవడంతో ప్రచారానికి సైతం దూరంగానే ఉంటున్నారు. పైగా విశాఖ విజయవాడ కార్పొరేషన్లలో బీజేపీతో పొత్తు కారణంగానే అనుకున్నన్ని సీట్లు రాలేదని జనసైనికులు బహిరంగంగానే ఆగ్రహం వెళ్లగక్కారు. బీజేపీతో పొత్తు కారణంగా ఓ వర్గం వాళ్లకి దూరమయ్యామని కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోయినా అసలు మాట్లాడకపోయినా పెద్ద నష్టమే జరుగుతుంది. ఇది అర్థమయ్యే బీజేపీ ఇప్పుడు ఆయన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ కనీస పోటీ ఇవ్వాలంటే జనసేన మద్దతు ఖచ్చితంగా అవసరం. అందుకే సోము వీర్రాజు పురంధరేశ్వరితో కలిసి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైదరాబాద్లోని పవన్ ఇంటికి వెళ్లారు. బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేయవలసిందిగా కోరారు. సోము వీర్రాజు చేసిన ఈ కామెంట్స్తో జన సైనికులు చల్లబడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీ కంటే కాస్తో కోస్తో బలంగా ఉన్నది జనసేననే. మొన్నటి మున్సిపల్ ఎన్నికలను చూసినా ఇదే విషయం తెలుస్తుంది. బీజేపీకి 1% ఓట్లు వస్తే జనసేనకు 6-8% ఓట్లు వచ్చాయి. అందుకే జనసేనను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. మోదీకి పవన్కి ముడిపెట్టడం, రాష్ట్రానికి అధిపతి అని చెప్పడం బుజ్జగింపులో భాగమేననే చర్చ నడుస్తోంది. తిరుపతిలో పోటీ విషయంలో మొదటి నుంచి ఏకపక్షంగా వ్యవహరించిన కమలం పార్టీ తీరుపై జనసేనాని కూడా అసహనంగానే ఉన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు పలికి పవన్ షాక్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఈ రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ఈ డ్యామేజ్ ఏపీలోనూ ఎదురవచ్చని సోము వీర్రాజు టీం దిద్దుబాటుకి దిగిందనే మాట వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ స్వయంగా వెళ్లి పవన్ కలవడం ఇందులో భాగమేనంటున్నారు. అయితే వకీల్ సాబును కీలుబొమ్మలా వాడుకొని ఎన్నికల ప్రచారంలో తిప్పించుకునేందుకే అధినేత ఆనేత అంటూ ప్రకటనలు చేస్తున్నారు తప్ప నిజంగా సోము వీర్రాజు ప్రకటన వెనుక అంత నిజాయితీ లేదనేది జనసైనికుల నుంచి వస్తున్న టాక్. మరి ఈ పొగడ్తలకు పవన్ పడిపోతారా లేదంటే డేట్స్ ఖాళీగా లేవంటూ ప్రచారానికి దూరంగానే ఉండిపోతారా అనేది వేచి చూడాలి.